తారపోస్తానన్నారు. తారపోసేదా? మీరే చూస్తున్నారు కదా, ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయనే వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు ఎన్ఎస్ఏవిఎల్ అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ట్యాంకర్కి 3 శాంపిల్స్ తీస్తారు, ఒకటి కాదు 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది, లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు, అక్కడి నుంచే ఇట్స్ గోయింగ్ బ్యాక్. రెండు వేల 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడెందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి, వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి? ఎంత కొన్ని 1000 లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి సార్ ఎన్నాలని లేని ఇప్పుడేంటారు? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాలిటిక్స్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది? చేయటం కాదా ఇది? ధార్మిక సంస్థలు చెప్తున్నాయి, ధార్మిక సంస్థలు, యోగులు చాలామంది ఈరోజు చీచీ కొడుతున్నారు, ఇదేం పని అని. దీన్ని భద్రతగా, ఎంతో భద్రతగా చేయాల్సినటువంటి పని, ఈ విధమైనటువంటి న్యూసెన్స్ కార్యక్రమం చేసుకొని మన దేవుడి తాలూకా వాల్యూస్ మనమే డౌన్ఫాల్ చేసుకోవడం కాదా ఇది? ఇది డౌన్ఫాల్ చేసుకోవడం కాదంటారా? చెప్పండి. ఇతర పదార్థాలు కలిసాయని మీరు చెప్తున్నారు, ఆ పరీక్షలు నెయ్యిపై చేశారా లేక లడ్డూపై చేశారా? దీనిపై మీరు స్పష్టత చెప్పగలరా? మీరు చేసిన పరీక్షలు నెయ్యి మీద చేశారా లేకపోతే లడ్డూ మీద చేశారా? దీనిపై స్పష్టత ఏమైనా ఇవ్వగలరా మీరు? ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవాన్ని 4 ట్యాంకర్లు వెనుక పంపించామంటున్నారు. చంద్రబాబు నాయుడు లేదు లేదు వినియోగించారు, ఆయనేమో ఎవరు
ఈవో తర్వాత నీ తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు వినియోగించినారని చెప్తున్నారు. మీలోని మీకే కాంట్రడక్షన్, మీలోని మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కోటానుకోట్ల హిందువులు తాలూకా మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి. ఏంటి చెప్పండి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు మీరు? జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12. అంతేనా? అంతే కదా, జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12. శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు అధికారం, మీరు దీంట్లోకి వచ్చింది 23న. మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేమా? జూలై 23 అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా చెప్పండి? ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనైనా ఇది? జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది. అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడ పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంటు, మీరొక స్టేట్మెంటు, నీ కొడుకు ఒక స్టేట్మెంటు, మరొకడు మరొక స్టేట్మెంటు, ఇంకోటి ఇంకొక స్టేట్మెంటు, ఏంటిదంతాను గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ ఉచ్. యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్, అంతే కదా? మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాలని బాగుంది కదా? అసలు రిపోర్టు 23 వస్తే 2 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు. ఈలోపు ఈవోని పిలిపించి నువ్వు ఎలా చెప్తావు ఇది? నువ్వు యానిమల్ ఫ్యాక్టర్ ఉందని చెప్పు. చెప్తాను చెప్తాను అర్థం కలదా? సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు? మీ మీద. మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి? ఇజ్ ఇట్ ఎ ఫెయిర్ వే? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం,
అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి, నెయ్యి వల్ల గర్భిణీ, టర్నిటు, రాడ్జిలాఫ్, గర్భిణీ టర్న్ ప్రూఫ్ రాడ్జిలాఫ్ లాంటి ఇతర విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది, స్పష్టంగా పొందుపరిచిందని. మరి ఈ నివేదికపై తదుపరి అధ్యయనం లేకుండా నివేదిక వచ్చిన తర్వాత చూస్తాం, చూసిన తర్వాత దాని మీద తదుపరి అధ్యయనం ఏంటి అన్నటువంటిది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంతటి పవిత్రమైన లడ్డూపై ఇలా నీచంగా మాట్లాడతారా? నేను ముఖ్యమంత్రిని, నేను ఏది మాట్లాడితే చెల్లుద్ది, దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తాను, మీరు ఆ దుర్మార్గానికి మద్దతు ఇచ్చి ఎలా కొనసాగుతుందన్నారు. మీరు ఆలోచించండి, దీన్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? మరి నమూనాలు తీయడంలో లోపమా? మీరు మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి కదా, మాట్లాడకుండా ఎలా చెప్తారు? మీరు కళ్ళు మూసుకొని చెప్తారా? దాని పర్యవసానం వల్ల ఎంత పెద్ద డిబేట్ డిస్కషన్ నడుస్తుంది. మంచిది, ఒక విధంగా చాలా మంచిదే జరిగింది. ఎందుకంటే దేశంలో ఇవాళ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారవుతుంది అన్నటువంటిది అందరికీ తెలుసు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని, తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ కమిటీ మెంబర్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ నేహా దీపిక్ షా అనే పెద్ద శాస్త్రవేత్త, నేహా దీపక్ షా అని చెప్పి పెద్ద శాస్త్రవేత్త అతను, ఆయన చెప్పారు జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలవటానికి లేదని, కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని చెప్పి. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే, తిరుపతి లడ్డు జనరల్గా మనకి 3-4 రోజులు ఉండి ఇస్తారు, అంటే ఏ రోజు ఆ రోజు ఇచ్చారో సంతోషం, లేదు ఎప్పటికైనా ఇస్తారు అది. ఎందుకు? అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది. ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుసటి రోజు అమర్చటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తారు. వస్తుందని రుచి శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది. ఇక్కడ నేహా దీపక్ షా ఆహార శాస్త్రవేత్త చెప్పాడు, తర్వాత రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు చెప్పారు. అందుకే మీరు నమూనాలు తీయడం లోపమా, లేక నమూనాలు చెక్ చేసే విధానాల్లో లోపమా,
లేక ఆవులకు వేస్తున్న ఆహారంలో లోపమా, లేదా సరఫరా చేసిన నెయ్యి లోపమా? ఇవన్నీ తేలకుండానే అంత పెద్ద క్షేత్రంపై ఇంతటి అభాండాలు దారుణం కదా. వాళ్ళ తిరుమల తిరుపతి క్షేత్రం ఏవాళ్ళదా, ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి క్షేత్రం, పవిత్రతకు ఆలవాలమైనటువంటి ధర్మక్షేత్రం అది. ఆ క్షేత్రం మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే చెల్లిపోతుంది అనుకుంటున్నారా మీరు? చెప్పండి. మీకు తెలుసు, చంద్రబాబు హయాంలోనే 2015-2018 అక్టోబర్ వరకు అదే కేఎంఎఫ్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు దీనిపై నిలదీయగలరా? మాట్లాడగలరా ఏమైనా దీని మీదను? కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలో నెట్టి, చంద్రబాబు మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కుట్ర ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది కదా. నిజానిజాలు ఏమిటో, వాస్తవాలు ఏమిటో, ఈ ఆరోపణలు దురుద్దేశాలతో పుట్టుకొచ్చాయా, ఎలా ప్రచారంలోకి వచ్చాయో అందరికీ తెలుసు. తర్వాత మీరు హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఏది మీద ఉంది పాలదేనిది హెరిటేజ్, దానికి డైవర్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేశారు. కుదరలా ఒకసారి గట్టిగా అడిగారు మీరు. మీరు గట్టిగా అడిగారు, కానీ అది ధార్మిక క్షేత్రం, ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అది. ఇవాళ ఒక ఈవో ఇస్తానంటే కుదరదు. ఎంతమంది దేశ విదేశాల నుంచి అందులో సభ్యులుగా ఉంటున్నారు చేసి ఏ నిర్ణయం? మీ హెరిటేజ్తో లింక్ ఉన్నటువంటి అనుబంధ సంస్థలకు కానీ ఇవి రావటం లేదు, వెళ్ళటం లేదు అన్నటువంటి మీ ఆవేదనే ఇందులో కనిపిస్తుంది తప్ప ఫీలింగ్ ఏముంది చెప్పండి. పక్కనే మద్రాసు ల్యాబ్ ఉండగా మీరు బీహార్ ఎందుకు పంపారు? తర్వాత కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేట్ కూరగాయల కొవ్వు కలుపుతారు, అంతేగాని జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువు కొవ్వు కలిపితే వ్యయం చాలా పెరిగిపోతుంది. చాలా పెరిగిపోతుంది జంతువు కొవ్వు కలిపితే వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు అంతే కదా. తక్కువ వ్యయంతో ఎక్కువ కల్తీ చేస్తే లాభాలు వస్తాయని చెప్పి ఎవరైనా సరే చేస్తారు. ఇవన్నీ కూడా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మీరు బయటపెట్టి హిందువుల మనోభావాలంటూ రెచ్చగొడుతున్నారు. మీరు
ముఖ్యమంత్రి గారు రెచ్చగొడుతున్నారు. ఇట్ ఎ ఫెయిర్ యాటిట్యూడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. తరువాత జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి భక్తుడు. ఆయన పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిశాక కాలినడకన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి దర్శించుకున్నారు. తిరుమలలో వేకోజామునే 2:30కి లేచి నిష్టప్రతిష్టలతో పూజలు చేశాడని బీజేపీ ఎంపీ ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి కితాబ్ ఇచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆషామాషి లీడర్ కాదు. గతంలో జగన్ తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేశారు. గోవును పూజించుకున్న తర్వాత ఆయన ఏ కార్యక్రమం అయినా సరే చేపడతారు. జగన్ దంపతులిద్దరూ గోమాత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇన్ని కౌలు చెప్తున్నా, మనం ఎవరైనా పూజిస్తామా? అలాగే విజయవాడ కృష్ణా పుష్కరాల పేరుతో 40 అడుగులు కూల్చాడు. 40 దేవాలయాలు, గుడులు, 40 గుడులు కూల్చాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? జగన్ సీఎం అయ్యాక ఆ గుడులన్నింటినీ తిరిగి రివైవల్ చేశాడు, తిరిగి పునరుద్ధరించాడు. తర్వాత టీటీడీ చైర్మన్ ఎవరిది, వెవీ సుబ్బారెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయన 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. 45 టైమ్స్.